షఫీ గారు, అసలు ఓటర్ మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలండి? ఓటర్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఇది చాలా ముఖ్యమైన విషయము. ఓటర్ మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఒక్కొక్క ప్రాంతంలో ఒక విధంగా కాకుండా అసలు పూర్తి భారతదేశంలో ఉన్న ప్రతి ఓటర్కి ఉండవలసిన మైండ్ సెట్ ఏంటి అన్నది ఓటర్ ప్రతిజ్ఞ ద్వారా తెలియచడం జరిగింది. ఓటర్ ప్రతిజ్ఞ యొక్క అవగాహన చాలా మంది ఓటర్లకి ఉండదు, ఈరోజు లేదు అని చెప్పాలి. ఏ విధంగా ఓటర్ ప్రతిజ్ఞ అంటే ఏంటి? ఉదాహరణకి భారతదేశ ప్రతిజ్ఞ గురించి మనకు తెలుసు. ఏంటది? ఇండియన్ ప్లెడ్జ్. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశంను ప్రేమించుచున్నాను అని ఏదైతే మనం భారతదేశ ప్రతిజ్ఞ గురించి మాట్లాడుకున్నామో, ఇలాగే ప్రతి ఓటరి కోసం కూడా ఒక ప్రతిజ్ఞ ఉంది. ఇప్పుడు నేను ఒక ఓటర్ని, 18 సంవత్సరాలు నిండిన తర్వాత నా భారత రాజ్యాంగం నాకు ఓటు హక్కుని కల్పించింది. దేని బేస్ మీద నేను ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాను? ఆ ప్రతిజ్ఞ బేస్ మీద అంటే ఆ ప్రతిజ్ఞని నేను చదవటము, అర్థం చేసుకోవడము, ఆచరించాలి. ఏంటి ఆ ఓటర్ యొక్క ప్రతిజ్ఞ అని చూసుకున్నట్లయితే, భారతదేశ పౌరుడనైన నేను ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల వాతావరణాన్ని నిలబెడతానని, కుల, మత, వర్గ, జాతి, ప్రాంతీయ భేదాలు మరియు ఎటువంటి ప్రభావం లేకుండా ప్రతి ఎన్నికల్లో కూడా ఓటు వేస్తానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఇది ప్రతిజ్ఞ. అంటే ఈ విధంగా ప్రతి ఓటరు ప్రతిజ్ఞ చేయాలి. ఇక్కడేముంది అంటే ఎలాంటి ప్రభావానికి లోనవ్వను, ఈ కులము అన్న పదం కానీ, మతం అని కానీ, జాతి అని కానీ, వర్గం అని కానీ, నా ప్రాంతం అని కానీ ఇలాంటి ఆలోచన లేకుండా, అసలు నా సమాజానికి సరైన నాయకుడు ఎవరు, ఇతను నా మతానికి సంబంధించిన నాయకుడు, ఇతను నా కులానికి సంబంధించిన నాయకుడు, ఇతను నా ప్రాంతానికి సంబంధించిన నాయకుడు, ఈ ప్రభావం ఉండకూడదనేది ప్రతిజ్ఞ. అంటే మరి ఈ ప్రతిజ్ఞలో చివరిలో ఉన్నటువంటి విషయం ఏమిటి, ప్రతి ఎన్నికల్లో కూడాను నేను ఓటు వేస్తాను అన్నది ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేయుచున్నాను. ప్రతిజ్ఞ చేశానంటే వాగ్దానం చేశాను. వాగ్దానం అంటే మాట ఇస్తున్నాను. ఒక భారతదేశ పౌరుడిగా, ఒక ఓటరుగా నేను ఇస్తున్న ప్రతిజ్ఞ అంటే ప్రతి ఎన్నికల్లో కూడా నేను ఓటు వేస్తాను. మరి దీన్ని నిలబెట్టుకోవాలి కదా. ఓటర్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉండాలంటే ఈ ప్రతిజ్ఞ ప్రకారంగా మైండ్ సెట్ ఉండాలి. ఎప్పుడైతే ఇలాంటి మైండ్ సెట్తో ప్రతి ఓటరు ఓటు వేస్తాడో రిజల్ట్స్ కూడా అంతే అద్భుతంగా ఉంటాయి, మన భారతదేశ భవిష్యత్తు కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. ఈ ఓటర్ యొక్క ప్రతిజ్ఞ గురించి ప్రతి ఓటర్కి అవగాహన ఉండాలి. ఎప్పుడైతే అవగాహన ఉంటుందో తను ఆలోచిస్తాడు, అలాంటి స్టెప్స్ తీసుకుంటాడనమాట. అంటే ఈ ఓటరు ప్రతిజ్ఞ యొక్క అవగాహన రావటం కోసము ఓటర్ కార్డ్స్ ఏవైతే ఇవ్వడం జరిగిందో, ప్రతి ఓటర్ కార్డు వెనక ఈ ప్రతిజ్ఞ ఉండాలన్నది నేను భావిస్తున్నాను, ఉండాలి. అప్పుడే ఒక వ్యక్తి యొక్క అవగాహన ఉంటుంది. ఉదాహరణకి మన ఓటర్ కార్డుని మనం చూసినట్లయితే, ఏదైతే ఓటర్ కార్డు ఉందో ఈ ఓటర్ కార్డు వెనక భాగంలోనే ఓటర్ యొక్క ప్రతిజ్ఞ, అంటే యాజ్ ఏ ఓటర్గా, ఒక ఓటర్గా నేను చేస్తున్న ప్రతిజ్ఞ ఏంటి అన్నది ఓటర్ కార్డు యొక్క వెనక భాగంలో కనుక ప్రింట్ అవుతే, దానివల్ల ప్రతి ఓటర్కి గొప్ప అవగాహన వస్తుంది. ఎస్, ఇలాంటి ఆలోచన నేను కలిగి ఉండాలి, ఇలాంటి మైండ్ సెట్ కలిగి ఉండాలి, కనీసం అవగాహన వచ్చేటువంటి గొప్ప అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి స్టెప్స్ తీసుకోవాలి. ప్రతి ఓటర్కి ఒక అవగాహన కల్పించడం కోసము ప్రతి ఓటర్ కార్డు వెనక కూడాను ప్రతిజ్ఞ అన్నది ఇంగ్లీష్లో మరియు తెలుగు భాషలో ఆయా ప్రాంతాలకు తగ్గట్టుగా భాషల్లో ఉండాలన్నమాట. అప్పుడు చాలా మంచి మార్పు మనం ఆశించవచ్చు. అంటే ఓటర్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే, నా సమాజం నాకేమిచ్చింది, నా దేశం నాకేమిచ్చింది అన్న మైండ్ సెట్ కాదు, నేను నా సమాజానికి ఏమిచ్చాను, నేను నా దేశానికి ఏమిచ్చాను. అంటే ప్రతి వ్యక్తి ఇచ్చేవాడిగా ఉండే ప్రయత్నం చేయాలి, పుచ్చుకునేవాడిగా కన్నా. అంటే ఎప్పుడైతే నేను ఇవ్వడం కోసం అలవాటు పడతానో పై స్థాయికి వెళ్తాను, ఎప్పుడైతే పుచ్చుకునే ఆలోచన ఉంటుందో కింది స్థాయికి వెళ్ళిపోతాను. అంటే నేను నా సమాజానికి ఏమిచ్చాను, నేను నా సమాజానికి, నా దేశానికి ఏమిచ్చాను, ఈ మైండ్ సెట్ ఉండాలి. ఈ మైండ్ సెట్తో ఉన్నప్పుడు భారతదేశ భవిష్యత్తు కూడా అంతే ఉజ్వలంగా ఉంటుందని ఆశించవచ్చు మనం. మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఎలాంటి మైండ్ సెట్ వల్ల ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది, దీనికి ఒక ఉదాహరణ ద్వారా చూసినట్లయితే, ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఆ ఇద్దరు స్నేహితులు కూడా వాళ్ళు ఎలా జీవితం గడుపుతారంటే, అడవిలోకి వెళ్ళేసి కట్టెలు కొట్టి ఆ వచ్చిన ఆదాయం మీద వాళ్ళు జీవితం వెళ్ళదీస్తుంటారు. ఒకరోజు ఇద్దరు కూడా అడవిలోకి వెళ్ళారు. ఆ అడవిలోకి వెళ్ళేసి వాళ్ళు వాళ్ళ పనిలో ఏవైతే నిమగ్నమై ఉన్నారో, అప్పుడు వారి యొక్క దృష్టి ఒక నక్క మీద పడుతుంది. ఏంటి ఆ నక్క యొక్క సిచ్యువేషన్ ఏంటంటే, దానికి రెండు కాళ్ళు మాత్రమే ఉన్నాయి, రెండు కాళ్ళు ఉండవు. వారికి ఇద్దరి మధ్య వచ్చిన డిస్కషన్ ఏంటంటే, ఈ నక్కకి ఆహారం ఎలా, మరి ఎలా వేటాడుతుంది, దీనికి ఆహారం ఎలా వస్తుంది అన్న ఆలోచన. ఈ ఆలోచనలో వీళ్ళు ఉన్నారు, మాట్లాడుకుంటున్నారు. అంతలోనే అటు ఒక పులి రావడం జరిగింది. ఆ పులిని చూసి వీళ్ళిద్దరు కూడా భయపడి చెట్టు ఎక్కేసి చెట్టు మీద కూర్చొని చూస్తున్నారు. ఏం జరిగిందంటే, వచ్చిన పులి రావటమే కాకుండా ఒక మాంసం ముద్దను తీసుకొచ్చేసి నక్క ముందు పడవేసి వెళ్ళింది.
నక్క ఆ మాంసముద్దని తినడం జరిగింది. ఇది చూసిన తర్వాత వీళ్ళిద్దరు ఆలోచన విధానం చూడండి. వీళ్ళిద్దరు ఆలోచన విధానం ఏంటిది? ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానం ఎలా జరిగిందంటే, ఓహో, అంటే నక్కని పుట్టించిన దేవుడే నక్కకి ఈ విధంగా ఆహారం ఏర్పాటు చేశాడు, అంటే నన్ను పుట్టించిన దేవుడు కూడా నాకు ఇలాగే ఆహారం ఏర్పాటు చేస్తాడు, ఇది దేవుడి బాధ్యత అన్న మైండ్ సెట్ తంది ఏర్పడింది. కాబట్టి నేను కష్టపడాల్సిన అవసరం ఏముంది? నక్క కష్టపడకుండానే నక్కకు ఆహారం వచ్చింది కదా, అలాగే నేను కష్టపడకపోయినా కానీ నాకు కూడా దేవుడు ఆహారాన్ని ఏర్పాటు చేస్తాడు అని మొదటి వ్యక్తి ఆ మైండ్ సెట్. దీనివల్ల ఏం జరుగుతుంది? ఇక కట్టెలు కట్టే పని చేస్తాడా? చేయడు. వెళ్ళి వేరే వాళ్ళ మీద ఆధారపడే విధంగా మారిపోతాడు. రెండో వ్యక్తి మైండ్ సెట్ ఏమైంది? ఇతను దృష్టి దేని మీద పెట్టాడంటే పులి మీద దృష్టి పెట్టాడు. ఓహో, నా కోసం నేను ఆహారం సంపాదించుకోవడమే కాకుండా వేరే వాళ్ళ కోసం కూడా నేను సహాయం పడాలి, వేరే వాళ్ళకి నేను ఉపయోగపడాలి, వేరే వాళ్ళ కోసం కూడా ఆహారాన్ని ఏర్పాటు చేయాలి అన్న పాయింట్ని తను తీసుకుని తన మైండ్ సెట్ అలా ఏర్పాటు చేసుకున్నాడు. తను ఏం చేస్తాడు? తను చేసే పని ఇంకా ఎక్కువగా పనిచేస్తాడు, ఇంకా ఎక్కువగా కష్టపడతాడు, ఇంకా ఎక్కువ డబ్బు సంపాదిస్తాడు, తను తన కుటుంబంతో పాటు ఇంకా 4 కుటుంబాలకు సహాయం చేసే విధంగా తను మైండ్ సెట్ ఏర్పాటు చేసుకుంటాడు. చూడండి, మైండ్ సెట్ ఏంటిది? మనం ఒకళ్ళ మీద ఆధారపడే విధంగా ఉండాలా, లేక మనం ఒకళ్ళకి సహాయం చేసే విధంగా ఉండాలా, అంటే గివర్గా ఉండాలా, టేకర్గా ఉండాలా అన్నది మైండ్ సెట్. ఆశించే విధంగా మైండ్ సెట్ ఉంటే ఆధారపడిపోతాము, బలహీనంగా మారిపోతాము. అదే మైండ్ సెట్ అనేది ఇచ్చే మైండ్ సెట్. నేను నా సమాజానికి ఇవ్వాలి, నేను నా దేశానికి ఇవ్వాలి, నేను ఇచ్చేవాడిగా ఉండాలి అంటే ఏమవుతుంది? నా స్కిల్స్ పెరుగుతాయి, నా ఆలోచన విధానం హుందంగా ఉంటుంది, నా భవిష్యత్తు కూడా హుందంగా ఉంటుంది. ఇలాంటి మైండ్ సెట్ ప్రతి పౌరుల్లో రావాలి అన్నది నా యొక్క ఆలోచన.